నేషనల్ హైవేస్ అంటే నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, స్టేట్ హైవేస్ రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేయాలి కదా, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ లో ఉంటాయి అవి. అవి చేయకుండా ఆ వచ్చే నిధులు ఏమైపోయాయో తెలియదు. రోడ్లు భయంకరంగా తయారయ్యాయి, ఇప్పుడు ఆ రోడ్లు కూడా పేర్లు మార్చేస్తారన్నమాట. పేర్లు అంటే స్టేట్ గవర్నమెంట్ హైవేస్ అనేది తీసేసి డిస్ట్రిక్ట్ హైవేస్ అంట. నాకు తెలిసి అక్కడ ఉందో లేదో మరి దేశంలో ఈ డిస్ట్రిక్ట్ హైవేస్ అనే దాన్ని పట్టుకొస్తున్నారు. ఈ మరి ఇదొక ఒక రకంగా అనకూడదు కానీ ఇది ఒక వెరిబాగుల నిర్ణయం గాను లేకపోతే ఆలోచన గాను కనబడతా ఉంది. ఇది డిస్ట్రిక్ట్ హైవేస్ అంటే ఏ జిల్లా ఆ జిల్లా కలెక్టర్ నిధులు కేటాయించుకుని ఆ జిల్లాలో రోడ్లు మెయింటైన్ చేస్తారా ఏమో తెలియదు. మరి అలాంటప్పుడు ఏం లేదు ఇక్కడ. ఇప్పటి వరకు స్టేట్ హైవేస్ కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని దేనికో వాడేశారు, పప్పులు బెల్లలకు అయిపోయినాయి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది అని చెప్పి దీన్ని డిస్ట్రిక్ట్ హైవేస్ కింద మార్చేస్తే అడగరు. ఆ వచ్చే నిధుల్ని ఎటువంటి ఇక్కడి నుంచి వచ్చే వాటిని డైవర్ట్ చేసుకోవచ్చు అని ఏమైనా ప్లాన్ చేశారా అనేది ఒకటి కనబడుతోంది. తర్వాత భీమవరంలో ఈ మధ్య తాడి చెట్టుని పెగిలించేశారంట, పీకేశారంట, తాడి చెట్టు పడగొట్టేశారంట తాడి చెట్టుని అధికారులు. అధికారులు తాడి చెట్టుని, తాడి చెట్టు తల్లి లాంటిది అంటారు కదా, ఎందుకంటే తాడి చెట్టులో ఉండే ప్రతి భాగము ఉపయోగపడుతుంది. అది కలపలాగానో లేకపోతే పందిర్లు వేసుకోవడం ఆకులు, పెళ్ళిళ్ళకు ఆకులు, ఇంట్లో శుభకార్యానికి కాను ఆకులు, రకరకాలుగా ఏ రకంగా చూసినా సరే తాడి చెట్టు అత్యంత ఉపయోగకరమైనది, అందులో ప్రతి భాగము ఉపయోగపడేది. తాడి చెట్టుని అధికారులు ఎందుకు పడేశారు, కూలగొట్టేశారు అనే దానికి డిబేట్. రెండు విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. రోడ్ల విషయంలో ప్రభుత్వం స్టేట్ హైవేస్ని డిస్ట్రిక్ట్ హైవేస్గా ఒక కొత్త నామెంక్లేచర్ తీసుకురావడం అనేది మేమైతే అక్కడ వినలేదు. మరి ఏమో వాళ్ళకున్న 45 మంది సుమారుగా సలహాదారులు ఉన్నారు, 45 మంది మరి వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా శోధించి సాధించి తీసుకొచ్చారా, మేమే పొరపాటు పడుతున్నామో నాకు తెలియదు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం ఇచ్చే నిధులను ఏం చేద్దామని, ఇంతకాలం ఇచ్చే నిధులను ఏం చేశారు, గుంతలు కూడా పూడ్చకుండా జనం ఆ రకంగా నానా గడ్డి కలుస్తుంటే రోడ్డు మీద, నడుములు విరిగిపోతుంటే, బళ్ళు నాశనం అయిపోతుంటే, యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే ఏం చేశారు ఇంతకాలం ఆ రోడ్లని? ఇక నుంచి స్టేట్ హౌస్ హైవేస్ పేరుతో సెంట్రల్ నుంచి వచ్చే నిధుల్ని ఏం చేద్దామని ఈ ఈ ప్రభుత్వం యొక్క కుతంత్రం అనేది ఒక పాయింట్. రెండోది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంప్ ఆఫీస్కి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు? తన క్యాంప్ ఆఫీస్కి చివరికి సొంత ఎమ్మెల్యేలను కూడా అలో చేయడం లేదు అని అంటే ఏంటి, దాని వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది రెండోది. మూడోది, చెప్పాగా తాడి చెట్టు స్టోరీ అని, ఆ తాడి చెట్టు స్టోరీ ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ స్టోరీ మనకి, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వైసీపీ కాదులే, ప్రభుత్వం వెళ్ళింది ఏకంగా, అక్కడ అది వాయిదా పడింది, దాని విచారణ వాయిదా పడింది. అలాగే క్వాష్ పిటిషన్ మీద తీర్పు కూడా, తీర్పుకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ జడ్జీలు చేశారు, అవి కూడా మనం చర్చిద్దాం. వైసీపీ ఎంపీ రఘురామరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు, ముందు వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఏమండి, నేషనల్ హైవే చూసాం, స్టేట్ హైవే చూసాం, పంచాయతీరాజ్ రోడ్లు చూసాం, మున్సిపల్ రోడ్స్ చూసాం, కొత్తగా ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? అది మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యం అండి, ఎందుకంటే అనితర సాధ్యుడు మన ముఖ్యమంత్రి జగన్మోహనుడు, దళిత పీడిత వర్గాల జన సమ్మోహనుడు, ఆయన వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఏంటంటే అరువు స్టేట్ హైవేస్కి అరువు ఇవ్వడానికి లేదు, నబార్డు వాళ్ళు అంటే ఇలాగా జిల్లా రోడ్లకి వాటికి అయితే, నబార్డు అంటే గ్రామీణ అభివృద్ధి కదా, సో స్టేట్ హైవేస్ని ఆ నబార్డ్ని మేనేజ్ చేసి ఏదో గ్రామీణాభివృద్ధిగా చిత్రీకరించి, సో గ్రామీణాభివృద్ధి బ్యాంకు కాబట్టి ఆ గ్రామాలకి రహదారుల అంటే జిల్లా రహదారుల, స్టేట్ హైవే అంటే మళ్ళీ నామినల్ క్లేచర్లోకి రాదు కాబట్టి ఎవడో ఆ బ్యాంకులు ఎవడో
పసుపుదేవుడు అతను ఇచ్చిన సలహా మేరకు ఓకే అయితే ఆ రోడ్లన్నీ మేము జిల్లా రోడ్లుగా మార్చుకుంటాం మాకు కావాల్సింది అరువు మీకు కావాల్సింది లోన్ ఇచ్చుకోవాలి కాబట్టి ఉభయ కుసులోపరిగా ప్రభుత్వానికి అరువు ప్రజలకు ఏమ దరువు ప్రజలకు దరువు ఎంత ఎంత రుణం తీసుకున్నా మా జగన్మోహన్ రెడ్డికి తీరదు కరువు కరువు నౌను సో అక్కడ ఆ రోడ్లు చూస్తా ఉంటే ఇప్పుడు మీ టీవీలో ఆ స్క్రీన్ మీద మర్చిపోతాను అసలు ఎందుకంటే నేను త్వరలో మళ్ళీ జనవరి నుంచి రాష్ట్రం నా నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో తిరగాలనుకుంటున్నాను అవన్నీ చూస్తే ఇప్పుడు హిప్ జాయింట్లు అన్నీ చెక్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది భయమేస్తుంది అసలు ఆ రోడ్లు చూస్తూ ఉంటే మరి కొంతమందికి అది ఆనందం ఇస్తుందేమో మనకు తెలియదు కానీ శాడిజం ఉన్న వాళ్ళకి చాలా దారుణంగా గర్భస్రావాలు అయిపోతున్నాయి చాలా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మనం ఏదో అతిశయోక్తిగా అనుకుంటాం కానీ అలా ఉంటే అవకేమవుతాయండి చూడండి రోడ్లు అలా ఉంటే అవకేమవుతాయి కాదండి అంటే నేను అంతే అనుకుంటున్నాను మీరు రఘురామరాజు గారు మీరు ఎంత రెబల్ ఎంపీ లేకపోతే పోయినసారి అసమ్మతి ఎంపీయా నేను నేను రెబల్ కాదు వెంకటకృష్ణ అసంతృప్త నిజాలు చెప్తున్నా అంతే అదే అదే అసంతృప్త ఎంపీ ఇప్పుడు నేను అనేది అసంతృప్త ఎంపీ ఇందాక సిగ్గుచేటు అని పెట్టా నేను వ్యవసాయం మీద తుఫాను రైతుల్ని ఆదుకోవడం మీద ఇటువంటి విషయాల మీద డిబేట్ ని దీనికి ఏం పదం వాడాలి అని అర్థం కాదు ఇంత ఇంత ఇందాక నేను చూసా వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్ లో రెడ్ కార్పెట్ ఏంటండి తుఫాన్ ఏరియాకి తిరగడానికి వెళ్ళినోడికి బ్యారికేడ్లా రెడ్ కార్పెట్ ఆ ఏసిన వాడు బుద్ధి ఉండాలి కదా సరే దాని మీద నడిచిన సీఎం గారు తిడతారేమో లేకపోతే సీఎం గారు మెచ్చుకుంటారని నేస్తాడు అది అసందే ఉంది ఆయనకు కదా ఆలోచించుకోవాలి ఏంచుకోవాలా వద్దా అని వేసేవాడు వేస్తాడు ఏంచుకునేవాడు కదా ఉండాలి అదే అంటే నేను డైరెక్ట్ గా అంటే మళ్ళీ సంజయ్ వచ్చిన ఆస్తి చెప్తుంటాడేమో అని నేను భయంతో ఆ మాట అనలేకపోయానండి ఎందుకంటే ఆ మధ్యన వార్నింగ్ ఇచ్చాడు కదా ఆయన ఎవరైనా ఇలాంటి ఏమన్నా మాట్లాడితే ఆస్తులు చెప్తాని అందుకని కొంచెం సంకోచించా మీరైతే మనసులో ఉన్న ఆక్రోశాన్ని తెలియజేశారు మీరు అన్నదే నిజం అడప సంచి కూడా లేదు అలాగా సో బారికేడ్లు పెట్టుకుని తుఫాను బాధితులను కూడా పరామర్శించడానికి రెడ్ కార్పెట్ మీద వెళ్ళి జనాలు ఎవరో లేకుండా అలా 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 చేతులు ఊపుకుంటూ మరి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా లేదు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ అంటారు ఏంట్రా మాట్లాడితే ఫస్ట్ క్లాస్ అంటున్నారంటే బహుశా ఫస్ట్ క్లాసే చదివారేమోనండి అంటున్నారు కొందరు ఎందుకంటే నాకు తెలిసి ఎంత ఎటువంటి వాడైనా కూడా ఒకటో క్లాస్ పాస్ అయిన వాడికి కూడా ఆ ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారా పైగా మళ్ళీ అదేదో తెలియకపోవడం కూడా అతను గొప్పతనంలాగా ఏంటది బంగాళా బంగాళా దుంప అని నవ్వుతో మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని తన విజ్ఞానంగా భావిస్తూ అతను చేసే పేలవమైన ప్రదర్శన చూసి నిత్యమేరు అసలు ఇవాళ అసలు సోషల్ మీడియా ఎంత దారుణంగా అసలు ఇంకొక న్యూస్ లేదు అంత ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి అని చెప్పి మరి నిజంగా బాధ అనిపిస్తుంది కానీ ఈ సలహాదారులు ఆ మాత్రం కూడా కనీస పరిజ్ఞానం కూడా నేర్పించకుండా ఉల్లిగడ్డకే ఆలుగడ్డకే తేడా తెలియని ముఖ్యమంత్రి పరిపాలనలో నీకు టోఫెల్ పరీక్షలు పెట్టిస్తాను మూడో క్లాస్ నుంచి నీకు స్పానిష్ నేర్పిస్తాను నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను నీకు జర్మన్ నేర్పిస్తాను అసలు ముందు ఉల్లిగడ్డకే ఆలుగడ్డకే తేడా ఏంటో నువ్వు తెలుసుకోరా బాబు అని చెప్పి ప్రజల చేత చెప్పించుకునే స్థితికి ముఖ్యమంత్రి గారు రావటం చాలా దురదృష్టం సరే మనం దాడి తప్పాం కానీ బాధపడుతూ మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్రం అంతా ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా
తెలియని ముఖ్యమంత్రి అనుకుంటున్న తరుణంలో ఆ పాయింట్ ని అంటే కాస్త బౌసా ఆయనకి ఆయనకి తెలియదు ఉల్లిగడ్డల వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయని అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ తర్వాత అయిపోయినట్టున్న అందుకని చెప్పి ఆలుగడ్డ రేట్ వేసి ఉల్లిగడ్డ ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆ టైం వెళ్ళిపోతలే ప్రస్తుతం మళ్ళీ ఉల్లిగడ్డ అంటే ఇచ్చేది ఇప్పుడేగా బిల్లేసేది రాజుగారికి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి కూడా క్రియేట్ చేశారు దాని మీద అప్పటిలోనే ఒక 5-6000 కోట్లు లోన్ లేపారు ఆ లోన్ లేపిన దానికి మరి ఏ రోడ్లు లేసారో మనకు తెలియదు ఆ తర్వాత రోడ్ల పరిస్థితి రోడ్డు చూస్తుంటే ముచ్చటేస్తుంది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం వామన గుంటలని ఉండేవి అంత ముచ్చటేస్తుంది డిస్ట్రిక్ట్ రోడ్స్ గా జిల్లా రోడ్లుగా మార్చడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి జిల్లా రోడ్లు అని కొత్త నామక్లేచర్ తీసుకొచ్చి చేయడం వల్ల ఏమైనా రోడ్లు బాగుపడే అవకాశం ఏమైనా ఉందా ఏమో చూడాలి ఎందుకంటే పాత కాంట్రాక్టర్లు ఎవరు రారండి రోడ్లు వేయడానికి ఆల్రెడీ రావడం కొత్తగా వారు సొంత మనుషులకి వాళ్ళు రారు కొత్తగా సొంత మనుషులకి ఏమన్నా రోడ్లు వేయటం నేర్పించి వేరే లైన్ లో ఉన్న వాళ్ళకి మరి సొంత మనుషులకి పులేంద్రోళ్ళకి తీసుకొచ్చి రోడ్లు వేయటం నేర్పించి ఏమన్నా చేస్తారా అలాగే వాళ్ళు వేసిన రోడ్లు అసలు ఉంటాయా మరి ఇవన్నీ కూడా చాలా అంటే చెప్పలేము మనం పని జరుగుతుందని గ్యారంటీ లేదు కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మా ఊరు దగ్గర మా పక్క ఊర్లో కూడా మా గ్రామస్తులు వాళ్ళంతటి వాళ్ళు ఆ లారీలు యాక్చువల్లీ తిరిగిపోతున్నాయి మేతలు తీసుకొచ్చి లారీలకు అని చెప్పి మా గ్రామం పక్కన తాడినాడు అనే గ్రామంలో కొద్ది నెలల క్రితం ఒక ఆయన నాకు అలవాటుగా ఫోన్ చేశాడు సార్ నా మీద కేసు కట్టారని నువ్వు మంచి మనిషిపోయినా నువ్వు ఏ గొడవల్లోకి వెళ్ళవు కదా అంటే నేను గొడవల్లోకి వెళ్ళాను సార్ నేను మా ఊరికి వచ్చే రోడ్లో పెద్ద పెద్ద లారీలు కూడా మునిగిపోయే గుంటలు పడితే నేను అది కప్పెట్టించానండి కనీసం ఆ మినిమం మూమెంట్ కోసం రోడ్డు ఎప్పుడేస్తారో తెలియదని అది దానికి నా మీద పోలీస్ స్టేషన్లో కేసు కట్టి తీసుకెళ్తే ఎవరు వచ్చి విడిపించారు ప్రస్తుతానికి అలాగా ప్రభుత్వ రోడ్ల మీద ఏ చిన్న రిపేరు ప్రైవేట్ వ్యక్తులు చేసినా కూడా అది కేసు అండి అన్నారు అంటే వాళ్ళు పని చేయరు కనీసం మనం ఆ గోతులో పడిపోకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఆర్ తన కోసం వచ్చే లారీల్ని మరి సజావుగా మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి వీలు కల్పిస్తే కేసులు బుక్ చేయటం అనేది నిజంగా చాలా 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 ఎందుకు అప్పుడు జనసేన పార్టీ కూడా రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం చేస్తే అప్పుడు జనసేన నాయకులు కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు కదా అక్కడ దాకా ఎందుకు ఉచితం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టలా అవును ఆ గుంతల్ని అప్పుడు పూడ్చనిచ్చుంటే అవి ఎంత పెద్ద గోతులుగా మారకుండా ఉండి ఏమో ఆ జన సైనికులను అప్పుడు వేరే చిన్న సైనికోతులు మీరు కప్పెట్టుకుంటారు అని అనుంటే ఇలాగా ఈ జల క్రీడల కోసం ఇంతంత గోతులు పడిపోయే అవకాశం లేకుండా ఉండి ఉండేది ఆయన చేయడు ఎవరిని చేయనివ్వడు అదిగో ఆటో వెళ్తాను అక్కడ మీ స్క్రీన్ మీద ఆటోకి ఏముందంటే 10,000 ఇస్తారు సంవత్సరానికి వీరికి నెలకు 10,000 రూపాయలు ఈ ఆటో పోతున్న వస్తాయండి అంటే అంటే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వెంకటేశ్వర గారు అభివృద్ధి 190 మంది ఎంతో కొంత పురోగమనంలో రేంజ్ తక్కువ ఉండొచ్చు తప్ప మనం ఎంతో కాలంగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా పురోగమనం ఉంది తప్ప తిరోగమనం అన్నది రేరు అంటే మంచి చేస్తే 10 మందిలో మనం ఒకళ్ళం ఇలాగ చెత్త చేసేస్తే ఏదన్నా గుర్తింపు ఉంటుంది అనుకుంటున్నారా మాయాబజార్ సినిమాలో ఒక పద్యం ఉంటుందండి శర్మ శాస్త్రి రేలంగి లక్ష్మణ్ కుమారుడి దగ్గర
పురోగమించుట అతనికి తెలియను తిరోగమించుట తమకు తెలియను అంటారు. అంటే తిరోగమనం అంటే ఏదో అనుకుని ఆ బలగట్ల శర్మ శాస్త్రి అంటాడు. ఆ లక్ష్మణ కుమారుడి తంతులాగా ఇవాళ మన జగన్మోహనుడు తంతులా మనకు అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు నిజంగా వాళ్ళ సలహాదారులు ఉంటే అబ్బా భలే చెప్పారు సార్ ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి అని చెప్పి కూడా పౌడి వ్యవహారం కూడా ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం, తర్వాత మనం ఇంకొక రెండు విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ క్యాంప్ ఆఫీసులోకి ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనే కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దీనివల్ల ఏమి చేయబోతున్నారు దాని మీద మనకు కొంచెం డీటెయిల్ ఇస్తున్నారు బ్రీఫ్గా కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు. కుటుంబరావు గారు, ఏంటి దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి కుటుంబరావు గారు? బ్రీఫ్గా ప్లీజ్. కనెక్షన్ కట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు తీసుకోవటానికి దారులన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, అందుకని చెప్పేసి క్లెవర్ గా ఈ మూవ్ చేశారనమాట. ఎందుకంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి నాబార్డ్ కింద 1995-96 నుంచి ఉంది. 2,000 కోట్లు కార్పస్ తోటి మొదలయ్యి ఇప్పటికి వచ్చేసేపాటికి 458,000 కోట్ల వరకు కార్పస్ అయింది. అది టోటల్ ఎలాకేషన్స్. అయితే ఈ సంవత్సరం దాదాపు 40,000 కోట్ల పైచిలకి అమౌంట్ ఆ కార్పస్ లో ఉంది. అయితే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందనమాట 16,500 కోట్లు దాకా ఉందనమాట. అయితే దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారత్ నిర్మాణం ఒక ఫండ్ ఉంది 18,500 కోట్లు. అయితే అది కూడా కలిపితే కనుక ఇంకా సఫిషియంట్ అమౌంట్ అవైలబుల్ ఉంది. అయితే మీరు అడగచ్చు మరి నాబార్డు ఆర్ఐడిఎఫ్ ఫండ్ కి ఇది ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అని క్లియర్ గా 3 సెగ్మెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. అది అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్స్, సోషల్ సెక్టారు, థర్డ్ రూరల్ కనెక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం రూరల్ కనెక్టివిటీ కింద పెట్టాలి అని అంటే గనక విలేజ్ రోడ్స్, డిస్ట్రిక్ట్ రోడ్స్ మాత్రమే వస్తాయి, స్టేట్ హైవేస్, ఎన్హెచ్ఐస్ రావు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే ఈ మధ్య రాష్ట్రాలకు అప్పు తీసుకోవడానికి నాబార్డ్ నుంచి ఈ ఆర్ఐడిఎఫ్ లో బ్యాంకులు కూడా డబ్బులు పెడతాయి. ఆ లేదైతే గనక ఎసెన్షియల్ లోన్స్ డిస్బర్స్ చేయలేకపోతారో ఆ ఫండ్స్ ఆర్ఐడిఎఫ్ లో పెడతారు. పెడితే ఆ డబ్బులు నాబార్డు అప్పిస్తుంది అండ్ వడ్డీ రేటు బాగా తక్కువ, 6.2% వడ్డీ రేటు. కాబట్టి ఈ ప్రభుత్వం వేసిన గిమ్మిక్, ట్రిక్ ఏ విధంగా అనండి, మోసము, ఇంకోసారి అప్పు తీసుకుని రాష్ట్రం పైన బర్డెన్ చేయడానికి ఏంటంటే ఈ రూరల్ కనెక్టివిటీ కార్డు కింద నాకు తెలిసి ఇప్పటికీ 4,980 కోట్లకి ఆల్రెడీ డిపిఆర్లు ప్రపోజ్ చేసి నాబార్డు తోటి నెగోషియేట్ చేస్తున్నారు. మొత్తం కాకపోయినా ఒక 2.5-3 వేల కోట్లు రాకపోతుందా ఈ 3 వేల కోట్లు అప్పు తీసుకుని. ఎట్లను రోడ్ లేయరు, మళ్ళా దాన్ని తీసుకెళ్లి ఇది ఎక్కడ వేరే దానికి ఖర్చులు పెట్టాలని చేస్తారు. జస్ట్ ఈ విషయం చెప్పడం కోసమే మీకు ఫోన్ చేశానండి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక రఘురామరాజు గారు, ఈ ఈ భయపడుతూ బతకడం అవసరమా అని ఎందుకు మీరు ఆ కిండల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో విషయంలో? నేను కిండల్ చేయలేదండి. నేను ఉన్నది ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ ప్రజా ఒకప్పుడు ప్రగతి భవన్ దగ్గర ఉన్న బ్యారికేడ్లను తొలగించి ప్రతి ఒక్కడూ రావచ్చు అనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు, గతంలో ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉన్న ఈ ప్రజా దర్బారు, మనుషుల్ని కలవటం టైటిల్ ఏం పెట్టినప్పటికీ కూడా ఆ మనుషుల్ని కలవటానికి భయపడే ప్రజల్లోకి వెళ్తే బ్యారికేడ్లు పెట్టుకుని పరదాలు కట్టుకుని కొత్త పెళ్లి కూతుర్లా ఆ వృక్షాలన్నీ కూడా నరికి మరి ఇటువంటి బ్రతుకు బ్రతుకుతూ ప్రజా జీవితంలో ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన ఏ లక్షణాలు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉండటం అవసరమా? ఎందుకంటే మీకు భయం. సో ప్రజలంటే భయపడేవాడికి ప్రజానాయకుడిగా ఉండే అర్హత ఉందా అని తనను తాను ప్రశ్నించుకోమంటున్నా. అతన్ని ప్రశ్నించుకునే నైజం లేకపోతే ప్రజల్ని ఇటువంటి వ్యక్తికి ఓట్లేయటం సమంజసమా అని తమకు తాముని తమకు తాముగా ప్రజల్ని కూడా ప్రశ్నించుకోమని చెప్పి నేను చెప్పా. ఇందులో అసలు కిండిల్ చేయటమే లేదు.
జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకనం చేసుకున్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడేమో అని ప్రజల్ని ఆత్మావలోకనం చేసుకోండి. ఆయన ఆలోచిస్తే మంచిది, అనవసరంగా మనకి భయం పోదు. ఈ కొంచెం బాగోలేదు చూడటానికి కూడా, ఇలాగ పెళ్లి కూతురులాగా ఇలాగ వెళ్ళటం ఇటువంటిది బాగోలేదు పద్ధతి అని ఆయన మారాలి. ఆయన మారని పక్షంలో ప్రజలు మరి ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు సరే, ఒకసారి అయితే ఏదో అయింది ఏదో అయిపోయింది, తప్పులు చేయటం మానవ లక్షణం, సరిదిద్దుకోవడంలోనే దైవత్వం ఉంది. సో కాస్త దైవత్వాన్ని ఆపాదించుకొని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా అలో చేయట్లేదు అనేది నిజమా? అది ఎమ్మెల్యేలు కాదండి బాబు, అసలు మంత్రులే మాటలేడు. అక్కడ లోపల నుంచి నాగేశ్వర రెడ్డో లేకపోతే ధనంజయ రెడ్డో లేదంటే కృష్ణమోహన్ రెడ్డో వీళ్ళల్లో ఈ ముగ్గురులో ఏ ఒక్క రెడ్డి అయినా, అంటే ఉన్నది మూడు అదే పేర్లు కాబట్టి ఏ ఒక్క రెడ్డి అయినా అన్నా, లేదు ఈ ముగ్గురులో ఎవరైనా ఆ సెక్యూరిటీకి చెప్పి పలానా వాళ్ళని పంపించండి అని అంటే తప్ప, అది ఉన్న ఐదుగురు పంచపాండవులాగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆ ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఎవరొచ్చినా కూడా ముందుగా ఈ ముగ్గురి దగ్గర నుంచి అనుమతి వస్తేనే ఆ గేట్లు తెరిచి లోపలికి పంపిస్తారు క్యాంప్ ఆఫీస్కి. లేదా ఎవరికే అనుమతి లేదు, మంత్రులకే అనుమతి లేదు, ఉప ముఖ్యమంత్రులకే అనుమతి లేదంటే ఇక మీరు బలేవారండి వెంకటకృష్ణ గారు, ఎమ్మెల్యేలు కూడా రానవట్లేదా అని చెప్పి మీరు మాట్లాడటం బాధగా ఉంది. అంటే జనాలు అలా అనుకుంటారు అంతేలే. అంటే ఇది వింటానికే మీకు ఇంత బాధగా ఉంటే అక్కడికి వెళ్ళి భంగపడిన ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంత తల కొట్టేసినట్టు ఉంటుందో ఆలోచించండి. అంటే మీరు మీకు కూడా అలాగే జరిగింది కదా, మీతో స్టార్ట్ అయింది కదా అది. నాకన్నా ముందే జరిగి ఉంటుంది బహుశా. అవును, నాకు తెలిసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ కథలన్నీ కూడా నాకు తెలిసినాయి. ఎందుకంటే నన్ను రమ్మని అతను జగన్మోహన్ రెడ్డి నాగేశ్వర రెడ్డి ద్వారా మళ్ళీ నాకు, అంటే నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళి ముందు అతను ఫోన్ చేశా వస్తున్నానని. అతను అప్పుడు లేదు లేదు రావద్దు క్యాన్సిల్ అయింది అన్నాడు. లేదు అక్కడికి వెళ్ళి ఉంటే గేట్ దగ్గర నుంచి ఆ సెక్యూరిటీ వాడే నన్ను బహుశా పంపించేసి ఉండేవాడేమో ఏమో అనుకుంటున్నా, గ్యారంటీగా పంపించేసి ఉండేవాడని. ఒక ఒక ఎంపీని నువ్వు కలవ్వా, ఈ మంత్రులను నువ్వు కలవ్వా, ఎందుగా నీకు తొక్కలో పోస్ట్ అవసరమా అని అనాలనిపిస్తుంది కానీ అనుకుంటున్నా. రైట్, అయితే ఇక్కడ ఇంకొక అంశము, ఈ తాడి చెట్టు స్టోరీ ఏంటి? భీమవరంలో తాడి చెట్టును అధికారులే తొలగించిన స్టోరీ. అంటే ఒకటి తాడి చెట్టు గురించి మీరు వచ్చే ముందు నేను నా ఇంట్రొడక్షన్ చెప్పాను, తెలంగాణలో అయినా ఆంధ్రాలోనే ఎక్కడైనా తాడి చెట్టుని చాలా తల్లి లాంటిది అంటారు. ఎందుకంటే కల్పవృక్షంగా భావిస్తారు, భావిస్తారు ఎందుకంటే అందులో ప్రతి పార్ట్ అంటారు, ప్రతి పార్ట్ ఉపయోగపడుతుంది మనిషి అనేవాడికి, అసలు అందులో వేస్ట్ పోయేదే లేదు. అలాంటి దాన్ని ఎందుకు పెకిలించి వేశారు అధికారులు? అంటే మరి బహుశా మరి ఏదన్నా చెట్టు పైకి ఎక్కి ఎవడో ఏకలవి లాంటి వాడు బాణం వేసి కొడతాడా, లేకపోతే ఇంకెవడన్నా గన్నుచ్చి కొడతాడు అనుకున్నాడా ఏంటో మనకు తెలియదు. కానీ ఆ చెట్టుని కోకట్టి వేళ్లతో పెకిలించి వేశారు. పనిలో తరిగి వెళ్ళి ఆయన బటన్ నొక్కుతా అంట, ఏది విద్యాదీవెనలో ఏదో వీళ్ళు చెప్పేది విద్యాదీవెనలో, ఈ సంవత్సరం విద్యాదీవెనలో మూడో బటన్ అట. కానీ నేను చాలామంది కళాశాలల అధ్యాపకులతో లేదు ఓనర్స్తోనే మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ నాలుగో విడతట ఇచ్చేది, కానీ చెప్పేది జగన్మోహన్ రెడ్డి పేపర్లో సాక్షులు అడ్వర్టైజ్మెంట్లో వీటిల్లో చెప్పేది ఈ సంవత్సరం మూడో విడత నొక్కుతున్నా జగన్ అని నొక్కుతాడు తప్ప, యాక్చువల్గా అందులో ఒకవేళ పడితే, అంటే దానికి రోడ్డు ఫండ్లు ఇవన్నీ రిలీజ్ అవ్వాలి, ఒకవేళ ఈ రోడ్డు ఫండ్లు ఇవన్నీ రిలీజ్ అయితే అనుకున్న సమయానికి, లేదు ఆ తుఫాను బాధితుల కోసం ప్రధానమంత్రి గారు ఇచ్చేది ఏదో అడ్వాన్స్ కొట్టండి అని చెప్పి పాప ఆయన జాలేసి చెప్పారు, అలాంటి అడ్వాన్స్లు ఏమన్నా పడితే మరి ఇప్పుడు 12వ తారీఖు నొక్కబోయే బటన్లో మరి ఏదైనా ఆ లాస్ట్ ఇయర్ నాలుగో దీవెన డబ్బులు పడవచ్చు, ఈ సంవత్సరం మూడో దీవెన చెప్తారు, కానీ అది మూడో దీవెన కానే కాదు. ఆ
మూడో దీవెన ఈ సంవత్సరం ఉందని చెప్పి లాస్ట్ ఇయర్ నాలుగో దీవెన ఇచ్చే సభలో ఒక తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టుని అసలు సభా ప్రాంగణం ఎక్కడ ఉంటుందో ఆ తాడి చెట్టు ఎక్కడ ఉంటుందండి? ఏమైందండి ఆ తాడి చెట్టు పక్కన మనుషులు ఉంచుంటారు, ఆ తాడి చెట్టు ఏదో అర్థం కాదు కదా. అటువంటి తాడి చెట్టుని కోపట్టు వాళ్ళతో సహా ప్రకటన చేశారు. ఆ పక్కన ఒక చెట్టు బోర్ని ఏడుస్తుంది, మరి దాన్ని కొమ్మలు నరికి ఊరుకుంటారా లేకపోతే ఆ చెట్టును కూడా నరికేస్తారా? కొంతమంది వెళ్ళి మొరపెట్టుకున్నారంట, అయ్యో బాబు ఆ చెట్టును అన్న వదలంటారా నాయన అని బతిమాలితే అప్పుడు వాళ్ళు వదిలేశారంట. అసలు ఈ అధికారులు ఈ బూట్లు నాకడేంటో వాళ్ళు అసలు ఆ రెడ్ కార్పెట్లు పంట పొలాలు చూడటానికి, నాశనం అయిపోయిన పొలాలు చూడటానికి వస్తే రెడ్ కార్పెట్లు, ఈ బటన్ నొక్కడని చెప్పి తిరుగుతూ ఉంటే ఇదేంటి? అసలు ఎక్కడికక్కడ పబ్లిసిటీ పెట్టి ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక చెప్పులు వేసుకుని క్రికెట్ బ్యాట్ వేసుకుని హిహి అని చెప్పి నవ్వుతూ అసలు ఆ స్కిల్స్ ఏంటి? ఎవరన్నా ఆడదాం ఆంధ్ర అంటే ధోనీ బొమ్మ, సచిన్ బొమ్మ, లేకపోతే ఇప్పుడు ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ బొమ్మ, లేకపోతే రోహిత్ శర్మ బొమ్మ వేసుకుంటారు. క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వేసుకోవచ్చు కదా. పోనీ ఈ మధ్యన అమ్మ రాయడం అని చెప్పి తిరుగుతున్నారు, అమ్మకి రాయడం వేసుకోవచ్చు కదా. బోలు మంది ఉన్నారు వేసుకుంటాం మానేసి చెప్పులు వేసుకుని ఓ బ్యాట్ ఇచ్చుకుని ఆ స్టిల్ తోటి. అసలు ఆ స్టిల్ ఏంటి? అసలు నిజంగా అసలు రావు రమేష్ గారు గుర్తొచ్చేస్తూ ఉంటారు నాకు. చూడండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రగతి భవన్ ని ఆ ముందు కంచెలు తీసేసి ప్రజాభవన్ గా మార్చి జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. అవును జగనన్న, ఈయనైతే ఆయన పేరు ఆయన తండ్రి పేరు పెట్టుకునేవాడు జగనన్న ప్రజాభవన్, జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పి లేదా వైఎస్ఆర్ కళాభవన్ ఇలా పెడతారు. ఈయన చక్కగా ఏందో సోనియా గాంధీ గారిని మెప్పించడానికి ఏదో రాజీవ్ ప్రజాభవనానో లేకపోతే ఇందిరమ్మ భవనానో పెట్టచ్చు, కానీ ఒక జ్యోతిరావు ఫూలే అనే ఒక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారి కన్నా ముందు మహాత్మా బిరుదు ప్రజల చేత ఇప్పించుకోబడిన ఒక గొప్ప వ్యక్తి, ఆ రోజుల్లోనే మహిళల ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ స్కూల్ ఇన్ ఇండియా అట్ పూణే మరి ఆయన మహిళల చదువు కోసం ఆయన స్థాపించాడు. సో అంత మంచి పని చేసిన వాళ్ళ పేరు ఎలా అయితే ఇక్కడ రావంత్ ఆయన పెట్టాడో అలాగా అలా పెట్టాలి. అంతేగాని ప్రతి బిల్డింగ్కి వాళ్ళ నాన్న పేరు, పార్కులు వాళ్ళ నాన్న పేరు, బస్టాండ్లు వాళ్ళ నాన్న పేరు, సరే ఇక ఆడదా ఆంగరా అని చెప్పి క్రికెట్ అంటే అసలు బ్యాట్కి బాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా అసలు చెప్పులు వేసుకుని ఆ ఫోటో తీసి కనీసం ఫోటో షూట్ అయినా పెట్టుకోవచ్చు కదా చక్కగా నీట్గా, అది మానేసి ఈ రకంగా మరి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా సరే ఆడదాం ఆంధ్ర అని చెప్పి చెప్పులు వేసుకుని ఆ క్రికెట్ ఆడుతున్న ఫోటో ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు ప్రజలకు అనేది ఒక్కోసారి నవ్వు వస్తుంది. మరి మనం ఇంత విషాదంలో కూడా అప్పుడప్పుడు ఈ బంగాళదుంప జోకులేసి ఆ నవ్వుకోవటం కోసం మళ్ళీ జగనే కావాలి అని చెప్పి మనం ఏమైనా అనాల్సి వస్తుందా అని విషాదంతో కూడిన నవ్వు కూడా వస్తుంది. సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని మీ ప్రభుత్వం తరఫున వేశారు కదా, అది వాయిదా పడింది, జనవరి 19 వాయిదా పడినట్టుంది. ఆ సందర్భంగా హరీష్ సాల్వే చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది ఈ క్వాష్ పిటిషన్ దీనికి లింక్ అయ్యి ఉంది అని అనడంతో జడ్జిలు కూడా యాక్సెప్ట్ చేసి ఇద్దరు వాయిదా వేశారు, అది విచారిస్తామని. దీనికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? క్వాష్ పిటిషన్ పైన తీర్పు ఎప్పుడు ప్రొనౌన్స్ చేసే అవకాశం ఉంది? అంటే ఆ రోజున ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం అనుకుంటా, మన కాలేజీ డేస్ అయిపోయి 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఆ స్కైలాబ్ పడిపోద్ది, స్కైలాబ్ పడిపోద్ది అంటే ఎప్పుడు వస్తుందో ఆ స్కైలాబ్ ఎవరికి తెలిసేది కాదు, ఎక్కడ పడుద్దో తెలిసేది కాదు. అలాగా ఆ స్కైలాబ్ స్టోరీ లాగా ఈ తీర్పు కూడా తయారైంది. మరి దసరా వెళ్ళిపోయింది, దసరా తర్వాత దీపావళి వెళ్ళిపోయింది. అంటే దసరా వెళ్ళిపోయినప్పుడు కొంతమంది దీపావళి వెళ్ళేదాకా కూడా రాదురా అని అంటే నేను ఖండించే యాక్చువల్గా, అలా ఉండదు, సెలవులు తీసుకున్నారు కదా, జా తీర్పు వచ్చేస్తుంది, అదే ఉంది, అంత పెద్ద తీర్పు ఏం కాదు, అంత క్లిష్టతరమైన తీర్పు కాదని కూడా అనుకున్నా. కానీ ఆ దీపావళి వెళ్ళిన తర్వాత ఇంక నేను షటప్ అయిపోయా. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు అయిపోయి
న్యూ ఇయర్ సెలవులు అయిపోయిన తర్వాత సంక్రాంతి కూడా అయిపోయిన తర్వాత ఈ తీర్పు ఎప్పుడు వస్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఆయన కాపురం కొత్త కాపురం అని జ్యూయట్లు ఎప్పుడు పాడతాడో ఈ రెండు చెప్పడం కాస్త కష్టమైనప్పటికీ నా ఉద్దేశంలో డిసెంబర్ 19కి స్టికర్ అవుతారేమో అనుకుంటున్నాను సార్ ఎందుకంటే తీర్పు రెండు మూడు రోజుల ముందు ఆ తీర్పు వచ్చి ఆ 17A తీర్పు ఆలస్యం అవుతుంది తప్ప ఎప్పుడు తీర్పు వచ్చినా ఆ 17A ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులో అప్లికబుల్ అనే రావడం తథ్యం సో కాబట్టి 17వ తారీఖు పెద్దలు పొంగులు పొంగులేటి కాదు ఏంటది ఏం సుధాకర్ రెడ్డి సార్ ఈ పొంగులేటి ఇది కొంచెం కన్ఫ్యూజన్ మా సుధా ఇంటి పేరు సార్ ఏదో సుధాకర్ రెడ్డి అనండి సడన్ గా గుర్తు రావట్లా సరే మా సుధాకర్ రెడ్డి గారు మరి 19వ తారీఖు ఆయన ఉత్సాహంగా ఆంధ్ర భవన్లో కాఫీ తాగి అక్కడికి వస్తారు కోర్టుకు వస్తారు సో ఆయన నిరాశతో వెనక్కి వెళ్తారు అనే ఆ పిక్చర్ అయితే మటుకు నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ ఫీజులు ఆయన అత్యంత ధనికుడు అవ్వటానికి మన ముకుల్ రోతకి గారు రంజిత్ కుమార్ గారు అత్యంత అంటే ఆల్రెడీ వాళ్ళు టాప్ రేంజ్లో ఉన్నారు వారు మరింత బలవంతులు అవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సందర్భంగా ఈ కేసు వేస్తున్నారు కదండి ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు మరి వీళ్ళు న్యూసెన్స్ చేస్తూ ఉంటే తెలంగాణ హైకోర్టు నుంచి మీరు ఏమన్నా మాట్లాడుకుంటూ సెటిల్ చేసుకోండి ఈ కోర్టుకు రాకండి అని చెప్పి ఆ కేసు కొట్టేయటం జరిగింది 4 నెలలు అయింది ఈ రోజు వరకు దాని మీద సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళాలా అవును బట్ ఈ బెయిల్ రద్దు ఈ బెయిల్ దీనికి బెయిల్ శాంక్షన్ చేస్తే గౌరవనీయులైన న్యాయమూర్తి గారు ఇది చాలా అన్యాయం అసలు న్యాయ సూత్రాలనే విస్మరించారు అని చెప్పి దీని మీద అప్పీల్కి వెంటనే అది కూడా నిన్న సాక్షి పేపర్లో రాశారు సుధాకర్ రెడ్డి గారు పట్టుబడులు విక్రమార్కుల్లాగా ఢిల్లీ వెళ్ళి ఆయన అక్కడే దగ్గరుండి కూర్చుని 24 గంటల్లో దాన్ని లిస్టు చేయించగలిగాయని చెప్పి మరి చాలా గొప్పగా మరి రాసుకున్నారు మరి ఆ సుధాకర్ రెడ్డికి అప్పచెప్పిన పట్టుబడులు విక్రమార్కుల్లాగా మరి అక్కడ ఇది ఫైల్ చేస్తే మరి అక్కడేమైనా న్యాయం జరిగేదేమో అటువంటిది ఆలోచించకుండా ఎంతసేపు కన్స్ట్రక్షన్ లేదు ఓన్లీ డిస్ట్రక్షన్ ఈ మోడు నుంచి ముఖ్యమంత్రి గారు బయటపడాలని ఆయనకి సద్బుద్ధిని నమ్మిన దేవుని ఆయన నమ్మకపోయినా ఆయన నమ్మిన దేవుని ఆయన ఆయనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా బయటపడతారులేండి మీ మాటలు ఫలించి మీ కోరిక ఫలించి తప్పకుండా బయటపడతారు మీరేమి ఎక్కువ ఆవేదన చెందకండి రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు చెప్పినట్టు ఆవేదన